ఎప్పుడైనాను మీరు నా దగ్గరికి రావాలి, ఇప్పుడైనాను నా సన్నిధిలో ఉండాలి, ఇప్పుడైనాను కన్నీరు కార్చండి, ఇప్పుడైనాను నా దగ్గర మోకరించండి, ఇప్పుడైనాను మీ బాధలను కూడా నాతో పంచుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 మీ చింత యావత్తు నా మీద వేయండి. మీ చింత యావత్తు మీరు దేని గురించి కూడా చింతపడద్దు. దేవునికి స్తోత్రం. సాయంకాలం వేళలో ఈ యొక్క రెండో కూడికలో, రేపటి మనకి చివరి కూడిక మూడో కూడిక ఉంది, ఈ రెండో కూడికలో ఒక మూడు విషయాలు మీతో జ్ఞాపం చేస్తా. మనకి ఎప్పుడైతే శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలలో మనం ఏం చేయాలి? ఆమే. చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా ఎగ్జామ్ వస్తుంది అనుకోండి, ఏదైనా ఒక చిన్న పరీక్ష మనకు వస్తుంది అనుకోండి, ఒకవేళ చదువుతున్న బిడ్డల దగ్గర రేపు పొద్దున ఎగ్జామ్స్ కదా ఏం చేస్తున్నావు అంటే, సిద్ధపడుతున్నానన్న, దేని గురించి చదువుతున్నానన్న, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఆమె మరి మన శ్రమ వచ్చినప్పుడు, మన దేవుని సందులోకి వెళుతున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి చెక్క చిన్న పేరెంట్ ఉందంటే మనం చెప్పాలి, నేను ప్రార్థనలో ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దు, నా కుటుంబం కొంచెం శోధలో ఉంది, నా కుటుంబం కొంచెం బాధలో ఉంది, నా కుటుంబం గురించి నేను ఉపవాసం ఉన్నాను, నా కుటుంబం గురించి, నా సంఘం గురించి, నా సమాజం గురించి, నా కుటుంబీకులందరి గురించి నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సందులో ప్రార్థిస్తున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పాలి మనం. దానికి స్తోత్ర. హల్లెలూయా. టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ చేయద్దు అంటామా? లేదా ఏదైనా ముసలమ్మ ముచ్చట్లేదని పెట్టుకుంటున్నప్పుడు అక్క రావే కొంచెం అర్థం కావట్లేదు అంటే, ఏ మేము మాట్లాడుకుంటున్నాం కదా మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం అప్పుడు అంటాం మనం. కానీ ప్రార్థన ఉన్నప్పుడు ఎవరిని పిలిస్తే వచ్చేస్తానని పాస్టర్ గారే, పాస్టర్ గారే చెప్తాం మనం. ఏమని, పాస్టర్ గారండి మా ఊళ్ళో ఎవరి ఇంటికి వచ్చారంట, చుట్టాలు పిలుస్తున్నారంటే మేము వెళ్ళాలండి. అప్పుడైనా దేవుని సన్నిధి మానేస్తాం. దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడుతున్నావో సాతను నేను ఆలోచిస్తుంటాడు, ఎలాగైనా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా వెనక్కి తీసుకురావాలి. హల్లెలూయా. అలాగని సంసోను మోసపోయాడు. సంసోను ఎప్పుడైతే దేవుని చేత అభిషేకింపబడిన వాడే, తల మీద ఒక ఆ కత్తిరి కూడా పెట్టనివ్వకుండా, అతని యొక్క తల వెంట్రుకలు గొరిగించుకోకుండా దేవుని అభిషేకం ఎప్పుడైతే సంసోను మీద ఉందో అతను అన్ని విజయాలు సాధించాడు. ఎప్పుడైతే తల వెంట్రుకలు ఎప్పుడైతే కత్తిరించబడ్డాదో అతని మీద ఉన్నటువంటి దేవుని అభిషేకం వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో ఉంటేనే మనకు ఆనందం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 16 కీర్తన 11 వచనంలో, నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు, నీ కుడి చేతిలో మాకెంతగానో నెమ్మదిచ్చేవాడుగా ఉన్నావయ్యా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? నిత్యము సుఖములు, ఆయన సన్నిధిలో సంతోషం ఉందంట. దానికి స్తోత్ర. ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఏ రీతికైతే బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడో, మనకు కూడా బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం అంటారా. అందుకని చాలా మంది పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు అంటూ ఉంటారు, రే నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా, నీకెప్పుడు బుద్ధి వస్తుంది అమ్మాయి, నువ్వెప్పుడు నా మాట వింటావు అమ్మాయి, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావరా, నీకెప్పుడు, అందుకే నేను నీకు పెళ్లి చేసేయాలరా అంటారు చూసారు పెద్ద పెద్దలు పిల్లలు. ఏమంటారా, నీకు పెళ్లి చేసేస్తే గుదిబండ వస్తారు తినాలి నీకు అని అమ్మ అంటా ఉంటుంది. నా దేవుడు అంటున్నాడు మనల్ని, నేను నీకు పెళ్లి చేయను. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి కావలసిన సిద్ధపాటు ఏంటో నేను నీకు నేర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 5:15 వచనంలో, దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. దినములు చెడ్డవి అంటే ఏ దినములు కూడా మంచిది కాదు. అందుకని చాలా మంది పేపర్లో ఏం చేస్తారంటే, ఈ దినం మంచిదయ్యా ఈ రోజుని పెట్టుకోండి అంటారు. బైబిల్ గ్రంథమే చెప్తుంది దినములు చెడ్డవి, ఆదివారం మంచిదని చెప్పలేదు. సోమవారం మంచిది, లేకపోతే సోమవారం నుంచి శనివారం వరకు మంచి, ఆదివారం చెడ్డది ఎక్కడ బైబిల్ అలా రాయలా. మీరు ఆదికాండ 1 అంతా చదివితే, ఆ 6 రోజులు చేసినటువంటి సృష్టిలో దేవుడు ఏదైతే చేస్తాడో ఆ చివరి దినములు, లేకపోతే ఆ చివరి యొక్క సమయం అంటూ ఉన్నాడు. ఈ రోజు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను, అది మంచిదని దేవుడు తలంచెను. దేవుడికి ప్రతీది మంచిదే, మనకే అన్ని చెడ్డే. అందుకే చాలా మందికి ఆడు కళ్ళు పచ్చిగా ఉన్నాయి కాబట్టి లోకం అంతా ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుందంట, పచ్చిగా ఉంటుందంట. మరి నీ కాపురం పచ్చగా ఉందా, నీ కుటుంబం పచ్చగా ఉందా, నీ కుటుంబం దేవుని సందులో ఆశీర్వాదకరంగా ఉందా, నీ కుటుంబం దేవుని సందులో ప్రయోజనకరంగా ఉందా? చాలా మంది పిల్లల్ని ప్రయోజనం చేయాలని ఆశపడుతూ ఉంటారు, నా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, నా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నా పిల్లలు ఈ రీతిగా ఉండాలంటారు. మరి నీ పిల్లల్ని ఎప్పుడైనా దేవుని సందులో నడిపించావా, నా పిల్లలు దేవుని సందులో ఎదగాలి అని అనుకున్నావా, నా పిల్లల వాక్యంలో తరిఫీదు పొందాలి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, నా పిల్లల ప్రార్థనలో ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, నా పిల్లల పాటల్లో పాల్పంపులు పొందాలని ఆలోచన వచ్చిందా, నా పిల్ల గొప్పింటి వాడికి పెళ్లి కావాలని అనుకుంటా, నా మా మా కుమారుడు ఒక మంచి ఇంటికి అల్లుడు అవ్వాలి అని ఇటువంటి కళ కంట ఉండగానే, నా దేవుడు మన గురించి ఎప్పుడో ఒక కళ కన్నాడు, ఆయనతో మనం ఎప్పుడూ కలిసి ఉండాలి.
మనం ఎప్పుడు ఆయనతోనే ఉండాలి, మనం ఎప్పుడు ఆయనతోనే కలిసి ఉండాలి, మనం ఎప్పుడు ఆయనతోనే విడిచిపెట్టకుండా కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గూడు విడిచినటువంటి పక్షి ఏ రీతిగా అయితే ఆ గూడు కోసం ఎరగైతే తిరుగుతుందో, మనం కూడా గూడు విడిచినటువంటి పక్షులు ఎప్పటికప్పుడు గూటికి చేరాల్సిందే. కానీ ఆ గూటి ఏంటి? ఆ గూటి కనుక నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చేవో ఆ స్థితిలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాం. అందుకే ప్రతి ఆదివారం నేను చెప్తూ ఉంటాను మా సంఘంలో, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ పాస్ట్ టెన్స్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో మన స్థితి పాత స్థితి ఎప్పుడైతే మర్చిపోయామో మన భవిష్యత్తు లేదంట. మా తల్లిదండ్రులు మా ముగ్గురు పిల్లల కోసం, అక్కకి నాకు లేకపోతే మా తమ్ముడు కోసం ఎన్నెన్నో కళ్ళకన్నారు, మా పిల్లల్ని ఎలా ఉంచాలి, మా పిల్లల్ని ఎలా ఉంచాలనుకున్నారు. కానీ ఒకటి మాత్రమే ఎప్పుడు మా నాన్నగారు దేవుడు తెలుసుకున్న తర్వాత ఒక పాస్ట్ గారు చెప్పారు, మీ పిల్లలు దేవుళ్ళు పెంచండి. ఎప్పుడైతే ఆ మాట విన్నారు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని తప్పిపోనివ్వకుండా, ఒకవేళ తప్పిపోతుంటే వెంటనే గొడుగు చేయడమే. ఎంత వయసు వచ్చినా ఖచ్చితంగా దేవుని వాక్యం చదవకుండా టిఫిన్ బెటర్ మాకు. ఎందుకు విషయాలని చెప్తున్నానంటే మన కుటుంబం దేవుళ్ళు ఎదగాలి. అందుకని మీ అందరికీ తెలిసే వాళ్ళు సిరివేళ ఆనో గారని పుట్టి ఆయన ఉంటాడు, ఆయన మచిలీపట్నం. ఆయన ఒక మంచి పాట పాడలేదు, యేసుతో నేను వెళ్ళిపోవాలి, యేసుతో ఏకమైపోవాలి, నేను యేసుతో ఎగిరి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? యేసుతో నువ్వు ఏకమై ఉంటే ఆయన ఎక్కడికి వెళ్తాడో నేను అక్కడ తీసుకెళ్తాను. హల్లెలూయా. కట్టుకున్న భర్త భార్యని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్ళాలి నిన్ను, నువ్వు ఇంట్లో కూర్చో అంటే కూర్చుంటుందా? చెప్పాలి. ఇదివరకు అయితే తల్లిదండ్రుల దగ్గర ఏమని చెప్పిన, అమ్మా ఇంట్లో కూర్చోమంటే కూర్చోవాలి అంతే, తల్లిదండ్రుల మాట వినాలి. ఇప్పుడు భర్త ఏమండి నేను కూడా మీతో వస్తానండి, ఏ కూర్చో ఇంట్లో అంటే కూర్చుంటుందా? ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మన యేసుతో ఒక్కసారి ఆయనతో అంటుకట్టబడ్డాం అనుకో, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళుతున్నా అక్కడ తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ట్రైనింగ్ ఇచ్చాడు, తరిబిదిని ఇచ్చాడు. ఆ 3.5 సంవత్సరాల తరిబిది పొందినటువంటి ఆ పేతురు 3 సార్లు అబద్ధమాడాడు, కానీ ఒక్కసారి మాత్రం 3,000 మందిని రక్షించాడు. దేవునికి స్తోత్రం. 3 సార్లు అబద్ధమాడిన దానికి 3,000 మందిని రక్షించాడు. అలాగే మనం అబద్ధమని చెప్పట్లేదు నేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయ. ఆయన తప్పిపోయి తెలుసుకున్నాడు. ఈరోజు మనం తప్పిపోయి దేవుని ఇంటికి వచ్చామేమో, ఒక్కసారి తప్పిపోయి దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోసారి తప్పిపోకుండా చూసుకోవాలి, దారి తప్పిపోకుండా చూడాలి, అడుగు తడబడకుండా చూడాలి. అడుగు ఎప్పుడైతే తడబడిందో ఇంకొకసారి వస్తారని నమ్మకం అనుకుండదు. కారణం ఏంటంటే నా ఏసీ వెళ్ళాడు, ఖచ్చితంగా 2 సార్లు వస్తానన్నాడు, వస్తాడంతే. హల్లెలూయ. మనమైన నేను కూడా అప్పుడప్పుడు అయ్యగారికి అయ్యగారు ఫోన్ చేశారు, బాబు ఎప్పుడైనా అంటే వస్తున్నాడు అయ్యగారు, వస్తున్నాడు అయ్యగారు చెప్తాను, కానీ రాలేదు నేను. మా నాన్నగారు మా నాన్నగారు ఏమో హైదరాబాద్ లో ప్రయాణమే అక్కడికి వెళ్తే, అంతకుముందు ఆదివారం మా సంఘం విశ్వాసం ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడుతూ కొంచెం ఆయనకి నాకు తర్కం ఉంటే ఆయనతో మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్ర. ఆయన నేను వాక్యం ద్వారా ఒప్పింపజేస్తూ ఉంటే ఆయన శరీర ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్నాను బాబాయ్, నేను బాబాయ్ అంటాను, బాబాయ్ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, దేవుడు మనం పిలిచింది ఎందుకు? ఒకటే, దేవుడు మనం పిలిచింది ఎందుకంటే ఆయన పరలోక రాజ్యానికి ఇవ్వడానికి, అంతే. దేవునికి స్తోత్రం. మనం వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. అందుకని యాన సువార్త 1:12 తన్ని ఎందరు అంగీకరించారో వారికి అందరి కనుక తన నామం విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకే ఆయన అధికారం అనుగ్రహించాడని, అంటే ఒక ముద్రేశం, ఒక స్టాంపు. ఏదైతే ఒక అధికారి చేత ముద్రింపబడినటువంటి ఆ స్టాంపు ఎంత అయితే విలువ ఉంటుందో అంతకంటే విలువ నా యేసు కార్చిన రక్తం ద్వారా మనకి విలువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ విలువను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దానికి స్తోత్ర. మా నాన్నగారు మా అమ్మగారు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను నేను. వాళ్లే కనుక కష్టపడకుండా నన్ను ఒకవేళ జులైగా వదిలేస్తే ఈ పాటికి ఏ సినిమా హాల్లో ఏ అమ్మాయి దగ్గర ఎక్కడ ఉండే ఉండవు, ఎవడు తెలుసు అనంటారు కదంటారు. దానికి స్తోత్ర. కానీ దేవుడు ఇచ్చిన కృప అంత గొప్పది. దానికి స్తోత్రం. ఒక 3 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. చదవండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అమ్మ బైబిల్ తీయాలి. అలాగే మీ బైబిల్ ఏదమ్మా ఓపెన్ చేయండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 కొన్ని వచ్చిన అమ్మ ఎవరు చదవరా? దేనిని గురించి చింతపడకుడి, స్లోగా దేనిని గురించి చింతపడకుడి. కానీ చాలు ఓకే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు ఈ లేఖ. చాలా జాగ్రత్త వినాలి కొద్ది నిమిషాలు. ఈ ఫిలిప్పీల్ని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ సంఘంలో ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ఫిలిప్పీ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించిన తర్వాత చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తు సన్నిధానానికి వచ్చారు. అమ్మా వినాలి, విన్నారా? ఇంకా ఇంకా వాక్యం చూడద్దు, నన్ను చూడు
ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తుంటారో ఆ లేఖలో ఏమనుందంటే అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా కురుగుపోతుంది. చెప్పాలి ఏమైపోతుంది? కురుగుపోతుంది. కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, చాలా కొట్టిమిట్లాడుతున్నారు. వాళ్ళకి జీవితం ఇంకా నా జీవితం ఇంకా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు కదా అన్న స్థితిలోనికి దిగజారిపోయారు ఈ ఫిలిప్పీ సంఘం. ఎప్పుడైతే ఈ ఫిలిప్పీ సంఘం అంతగా దుఃఖంతో బాధపడుతుందో ఈ యొక్క పౌలికి అర్థమైంది, అయ్యో వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఒక చిన్న పని చేద్దాం. అది అపొస్తలుడు మరొకసారి చిన్న లేఖ రాస్తున్నాడు. దేనిని గూర్చి వచ్చింత పడకొడి? ఎవరికి రాస్తున్నాడు ఈ లేఖ? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనంతో మాట్లాడుతున్నాడు. దేని గురించి చింతపడుతున్నావు? దేని గురించి కన్నీరు కారుస్తున్నావు? దేని గురించి నువ్వు ఇంతగా కృంగిపోతున్నావు? దేని గురించి నువ్వు ఇంతగా కొట్టిమిట్లాడుతున్నావు? దేని గురించి నీ కుటుంబం అంతా శోధనలోకి వెళ్ళిపోయింది? దేని గురించి? ఈ లోకంలో సంపాదించిన ధనం నిన్ను పరలోక రాజ్యానికి చేరనివ్వదు. ఈ లోకంలో సంపాదించిన ఆస్తి నీకు పరలోక రాజ్యాన్ని రాసి పెట్టదు. ఈ లోకంలో నువ్వు ఎంతైతే బంధుత్వాన్ని సంపాదించుకున్నావో ఆ బంధువులు నీకు పరలోక రాజ్యాన్ని రాసి ఎవరు? దానికి స్తోత్ర, హల్లెలూయా. కానీ యొక్క అపొస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ వై యువర్ సఫరింగ్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు చింతపడుతున్నావు? నువ్వు ఒకవేళ చింతపడుతుంటే దేనిని గూర్చియో చెప్పాలి? దేనిని గూర్చియో చింతపడకూడి. కానీ అప్పుడప్పుడు భర్త భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏమండి మనకి మరి పెళ్ళైంది కదండి, మరి పిల్లోడు పుడతారు కాబట్టి మనం ఏం చేద్దామని వాళ్ళ గురించి అంటే అప్పుడు భర్త అంటూ ఉంటాడు, ఎందుకమ్మా బాధపడుతున్నావు, బాధపడకు. కానీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనకి ఏదైనా, అందుకని ప్రతి మనకు ఒక మంచి సామెత ఉంది, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఏ సొల్యూషన్. ప్రతి సమస్యకి ఏముంది సొల్యూషన్? ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఏ సొల్యూషన్. పరిష్కారం లేకుండా శ్రమలు లేవు. హల్లెలూయా. పరిష్కారం లేకుండా ప్రశ్నలు లేవు. ఉన్నాయా? ప్రధాన మన గుండెల్లో ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకి అన్నింటికి గుండెల్లోనే సమాధానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, నువ్వు దేనిని గురించి అని చింతపడుతున్నావా? ఒకవేళ చింతపడితే గనక చింతపడద్దు. కానీ ప్రతి విషయంలోనూ హల్లెలూయా, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రధానంగా నాకు యాక్సిడెంట్ అయింది, ఆ సిచ్యువేషన్ సంతోషం ఉండదు, బాధ ఉంటుంది నాకు, చెప్పాలి. కానీ నువ్వేమి బాధపడుతున్నావు? బాధపడదు. కానీ ప్రతి విషయంలోనూ అక్కడ మాట్లాడుతున్న మాట, ప్రతి విషయంలోనూ ప్రార్థన మొట్టమొదటి విషయం మీద జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు రాత్రి మనకి ఏదైతే శ్రమ వచ్చిందో, ఏదైతే బాధ వచ్చిందో, ఏదైతే కష్టం వచ్చిందో, వాటన్నిటిని బట్టి నువ్వు చింతపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కన్నీరు కరుస్తున్నావేమో, నా కుటుంబం ఏంటి ఎలాగైపోయింది, నా పిల్లలు ఏంటి ఎలాగైపోయారు, నా కుటుంబం ఎందుకు ఇంతగా దిగజారిపోయింది, నేను దేవుణ్ణి ఎదగట్లేదా, నేను ప్రతి ఆదివారం మానకుండా సన్నిధికి వెళ్తున్నానే, అయ్యో నేను మానకుండా దేవుడి సందులో ఎక్కడున్నా కానీ ప్రార్థన గురుకుడిగా అటెండ్ అవుతున్నానే, అయినా నా కుటుంబం ఏంటి ఎలాగైపోయింది అని బాధపడుతున్నావా? దుఃఖిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిచ్యువేషన్, నువ్వే పరిస్థితిలో ఉన్నా గానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలోనూ, అప్పుల బాధ, పిల్లల బాధ, భర్త నీ మాట వినట్లేదా, భార్య నీ మాట వినట్లేదా, నీ పిల్లలు నీ మాట వినట్లేదా, దేవుడి సన్నిధికి రమ్మంటే రావట్లేదా, లేకపోతే ఎక్కడికైనా రమ్మంటే రావట్లేదా, అయినా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిచ్యువేషన్, నువ్వే పరిస్థితిలో ఉన్నా గానీ ప్రతి విషయంలోనూ దేవునికి స్తోత్రం. దానికి దావీదు నేర్చుకున్నది ఏంటంటే, ఆ గొర్రెలు మేపడానికి వెళుతున్నప్పుడు ఆ గొర్రెలు మేస్తున్నాయా లేకపోతే ఎండిపోతున్నాయా అదే చూసేవాడు కాదంట. ఆ గొర్రెని అలా తోరుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పచ్చిగడ్డిలో మేపి వాటిని మేపుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి సితార తీసుకొని దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని ఎల్లప్పుడు అన్నాడు. చూసారా? అదేంటంటే ప్రతి విషయంలోనూ దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించాలంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే. అందుకని తండ్రి గొర్రెలు మేపడానికి వెళుతున్నప్పుడు వెళ్ళమన్నప్పుడు కూడా బాధపడలేదు, అప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఆ గొర్రెని ఎప్పుడైతే సింహం నోటి కరుచుకుని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందో అప్పుడు కూడా బాధపడలేదు, దేవుని స్తుతించాడు. సింహం యొక్క నోరుని వెంటనే చీల్చాడు, ఆ గొర్రెని సంరక్షించాడు. ఆ ఎలుగుబంటి వచ్చింది, అదే గొర్రెని మరలా పడుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా దేవుని స్తుతించాడు, ఆ ఎలుగుబంటిని చీల్చాడు, గొర్రె పిల్లని సంరక్షించాడు. ఆ గొలియత్తు కూడా ఇస్రాయేల్ ప్రజల మీదకి వస్తున్నప్పుడు ఆ గొలియత్తు విషయంలో కూడా దేవుని స్తుతించాడు, ఆ గొలియత్తు యొక్క తల నరికాడు, వెంటనే ఇజ్రాయెల్ రాజ్యానికి విజయాన్ని. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే మనం దేవుని స్తుతించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు 150వ కీర్తన చదివితే 10 తంతుల సితారతో దేవుని స్తుతించండి, ఎల్లప్పుడు ఆయన నామాన్ని కనపరచండి, ఎల్లప్పుడు ఆయన నామాన్ని ఎక్కువగా కొనియాడండి, ఆయన మహిమార్చండి.
నేను ఎక్కడ నేను ఏదైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు వెంటనే ప్రార్థన చేసుకున్న ప్రభువా ఈ ప్రయాణానికి వెళ్తున్నా నాకు సహాయం చేయి. ఖచ్చితంగా ప్రార్థన లేకుండా ఏదైనా పని స్టార్ట్ చేసినా నాకు ఏదో కిడి తగిలింది, ఖచ్చితంగా తగిలింది నాకు. ఇది విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను అనుభవంతో చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకోకుండా బయట అడుగు పెట్టినా ఏదో ఒక కీడ నాకు వస్తుంది, వెంటనే అర్థమైపోద్ది ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయలేదు నాకు క్షమించండి. మొట్టమొదటిది ప్రార్థన విజ్ఞాపములు ఉండాలి ఎప్పుడు, ప్రతి విషయములోను. బాధ వచ్చినప్పుడు, అందుకే నువ్వు భక్తుడు పాట పాడాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు వస్తారండి కొంతమంది భక్తులు, ఎక్కడికి ఎక్కడికి, అయ్యారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా చిన్న కష్టం వచ్చిందండి. ఏ కష్టం రానప్పుడు అమ్మా ప్రార్థన రమ్మంటే ఎప్పుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన రమ్మంటేనే ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు నువ్వే వస్తావు పరిగెత్తులు కాలేదా. ఇసమీల మొదటి గ్రంథం ఒకటి అద్దెం చదివితే హన్నా ఎలకానా ఈ పెనిన్న వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడైతే ఒక ఇంట్లో ఉంటున్నారో, ఈ హన్నాకి గర్భం గొడ్రాలుగా అయిపోయింది, గర్భం తెలవబడలేదు. అప్పుడప్పుడు వాళ్ళ భర్త గారు అంటూ ఉంటున్నారు, అమ్మాయి రమ్మాయి ప్రార్థనకి వెళ్దామంటే నేను రాను వెళ్ళు. ఆమె యొక్క అందం ఎక్కువ అంట, సౌందర్యం ఎక్కువ అంట, నాకంటే అందగత్తి లేదు, నాకంటే సౌందర్యవతి లేదు, నాకంటే ఈ యొక్క నా లొకాలిటీలో ఎవరు నాకంటే అందంగా లేరు కాబట్టి నేను ఎందుకు రావాలి అని అనుకుని అందాన్ని బట్టి గర్వించింది. దేవుడు తన గర్భాన్ని మూసివేశాడు. ఎప్పుడైతే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళిందో అందరూ చూస్తూ ఉన్నారు, ఒక ఆమె ఎదురుగుండిగా వస్తూ ఉంటుంటే అందరూ అంటున్నారంట, చీ గొడ్రాలంటే మా ముందుకు వచ్చింది అని అని ఆమె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళేవారంట. ఈ బాధలన్నీ చూసింది, ఏడుస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత భర్తను అడుగుతుంది, ఏమండి నేను రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాను చాలా మంది నన్ను తిడుతున్నారండి, అయ్యో నేను గొడ్రాలను అంటండి, మీరు నాకు పిల్లలేమండి అని నేను భర్తను అడిగేసరికి వసిపించిదానా, పది మంది కుమారుడి కంటే నేను నీకు సరిపోనా, మీరు ఆగండి ఏంటి మంచి జోకులు వేస్తూ ఉంటారు మీరు అని నేను ఆ భర్తను అడిగేసరికి, అది కాదండి నాకు పిల్లలు కావాలి. వెంటనే ఆ భర్త అని ఉంటాడు, నేను ఎలాగ ఆలోచిస్తున్నాను, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తావు దేవుని గర్భం తెలియదు అని ఉంటాడేమో, అన్ని బాగున్నప్పుడు రామ్మా ప్రార్థన కంటే రాలేదు నువ్వు, ఇప్పుడు నీకు గొడ్రాలు అనే విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుడు నీ మొర వింటాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ అన్న దేవుని సన్నిధిలో వాకిలించి కన్నీరు కార్చి ఓ దుఃఖిస్తుందంటే ప్రార్థన చేస్తుందంటే ప్రభువా ఏంటి నా పరిస్థితి, దేవుడు వెంటనే నాకు ప్రార్థన విన్నాడు. మరుసటి ఏటకి తన గర్భాన్ని ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, దేవునికి స్తోత్రం. నీకు నష్టం ఏర్పడినప్పుడే దేవుని యొక్క సన్నిధికి రావడం కాదు, నీకు కష్టం వచ్చినప్పుడైనా రాకపోయినా కానీ దేవుడు ఇప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన మన గురించి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడంట. మనం ఎప్పుడైతే ఒక తల్లి ఆ బిడ్డ కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ చేతులు ఎలాగైతే ఎదురు చూపి అయ్యో నా కుమారు నా కోవిడ్లోకి వస్తే బాగుండు, అయ్యో నా కొత్త కోవిడ్లోకి వస్తే బాగుండు అని ఏదైతే తల్లి ప్రేమతో ఎదురు చూస్తుందో అంతకంటే ప్రేమతో ఇంకా సిలువపైన ఏలాడుతూనే ఉన్నాడంట. ఆయన రక్తం ఇంకా కారుతన ఉంది, ఇంకెవరైతే మార్పు చెందలేదు, ఇంకెవరైతే ఆయన మాట వినట్లేదు, ఇంకెవరైతే రక్షణ పొందలేదు, ఇంకెవరైతే బాప్తిసం పొందలేదు, వారందరి కొరకు ఇంకా నా యేసు రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చావా నీకు రక్షణ లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపొస్తలుడైన పౌలు అనుభవంతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను యేసు దర్శనం చూడక ముందు, యేసు దర్శనానికి రాకముందు నేను ఎంతగానో క్రైస్తవులను హింసించేవాడిని, అనేక మందిని బాధ పెట్టినవాడిని, కానీ ఇప్పుడు యేసు దర్శనం నాకు కలిగిన తర్వాత ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజంతా సముద్రంలో ఉన్నాడంట ఆయన, 24 గంటలు ఉప్పు నీటిలో ఆ నీటిలోనే ఉన్నాడంట. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంటే క్రీస్తు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మన అపొస్తలుల పౌలు కంటే గొప్పోళమా మనం అంటే గొప్పోళమే. అపొస్తలుల పౌలు కంటే మనం గొప్పోళమే. కారణం ఏంటంటే ఆ యేసు నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ఆయన మనందరికీ సింహాసనం సిద్ధం చేశాడు. నువ్వు నమ్ముకున్నావా, ఆయన దగ్గరికి వచ్చావా, ఆయనకి సింహాసనం ఇస్తావు. ఆ సింహాసనం కోసం చాలా మంది ఇప్పుడు 5 సంవత్సరాల ఆ పరిపాలన కోసం, ఆ సీటు కోసం, సీఎం సీటు కోసం ఓ దెబ్బలాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళు నేరారోపణ, వీళ్ళ మీద వాళ్ళు నేరారోపణ చేసుకుంటూ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనుకుంటూ ఉన్నారు. నేనంటున్నా నా దేవుడు గొప్ప. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ దేవుడు గొప్పవాడు కాబట్టి మనందరికీ ఉచితంగా కృపను కుమ్మరిస్తూనే ఉన్నారు. 117 కీర్తన మొట్టమొదటిలో ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంది. ప్రతి విషయంలోను ఏ సమస్య ఎదురైనా సరే ఆ ప్రతి విషయం మనం ఏం చెల్లించాలంటే ప్రార్థనా విజ్ఞాపనం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే పెదాలపై నుంచి వచ్చేటువంటిది, పలుకులో వచ్చేటువంటిది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఎవరైనా నేను డిస్టర్బ్ చేస్తుంటే ఏ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఒంటరిగా వెళ్ళిపోవడం.
ఏకాంతంగా వెళ్ళిపోవడం. నా యేసు 40 రోజులు ఏకాంతంగా ఆ కొండలోకి వెళ్ళిపోయి, కొండలోకి వెళ్ళిపోయి ఆ 40 రోజులు ఉపవాసం ఉండి, ఆయన ఎప్పుడైతే ఉపవాసంతో అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడో ఆ అరణ్యంలో సాతాను గారు శోధించాడు, అయ్యా యేసయ్యా నువ్వు దేవుని కుమారుడు అంటే కదా, నీకు ఆకలేస్తుందేమో, నీరసంగా ఉన్నావేమో, పడిపోతావేమో, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా అని మత్తయి రాసిన సువార్త 4:4 ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నా యేసు అన్నాడు, మనుషుడు రొట్టు వల్ల మాత్రం కాదు కానీ దేవుని రొట్టెలు వచ్చిన ప్రతి మాట వల్ల జీవించను. అంటే ఇప్పుడు నా యేసే 40 రోజులు ఉపవాసం ఉంటే ఈ ఉపవాసాన్ని వీడు ఏం చేస్తాడంటే ఆసరాగా తీసుకొని ఇప్పుడు యేసుక్రీస్తుని మనం నాలో నేను లోపరుచుకుంటానులే అన్న ఆలోచనతో వచ్చేసాడు సాతాను. ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు ఆడుకోవడం. ఈ మాటలు నిన్ను విన్నవకుండా నిన్ను లోపరుచుకోవడానికి ఎన్నెన్నో క్విక్గా ఆ పనులు చేస్తున్నాడు. ఆ ఆదిలో అవ్వను మోసం చేశాడు, ఆదామును మోసం చేశాడు, ఇప్పుడు నిన్ను నన్ను కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. ఆడు మోసకరమైన మాటలు పడ్డావా? ఏ రీతిగా అయితే ఆదామోవలు ఏదైనా తోట అయినటువంటి ఆశ్రదింపబడినటువంటి తోటలను చేరితే గెంటి వేయబడ్డారు, ఈరోజు నువ్వు నేను కూడా గెంటి వేయబడ్డాను సిద్ధంగా ఉన్నావేమో. కానీ నా యేసు యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆ తండ్రి దగ్గర నా యేసు విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇంకొక అవకాశం ఇవ్వండి నాయన, ఈ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాయన అని నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు నా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఆ విజ్ఞాపన బట్టి మనందరం బ్రతుకున్నాం, దానికి స్తోత్రం. అలా మొట్టమొదటిది ప్రార్థన విజ్ఞాపాలు ఉండాలి. చెప్పాలి ఏముండాలంట? ప్రార్థన విజ్ఞాపాలు. రెండు విషయం మీద జ్ఞాపం చేస్తాను, చదవండి. ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. రెండవది విన్నపాలు, దానికి స్తోత్ర. ఒకటేమో ప్రార్థనా విజ్ఞాపాలు అయితే, మూడవది విన్నపాలు విన్నవించుకోవాలి. ఎవరి దగ్గర? యేసు దగ్గర, దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర, దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల దగ్గర ఆ 12 మంది శిష్యులు ఉన్నారో, ఆ 12 మంది శిష్యుల యోధా ఇస్కరియోత తప్పు చేశాడు, కానీ యేసు దగ్గరకు వచ్చి అడుగుతాడేమో అనుకున్నాడు, కానీ ఎంత మాత్రం కూడా అమ్మా కొద్ది నిమిషాలు కొంచెం మాట్లాడు, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను ముగిస్తా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల దగ్గర తప్పిపోయాడు ఒకడు, ఎవడు? యోధా. ఎప్పుడైతే డబ్బు సంచి యేసుక్రీస్తు ప్రభువు వాడు చేతికిచ్చాడో, ఆ చేతికిచ్చినట్టు డబ్బు సంచి చూస్తున్నాడు, అబ్బాబ్బాబ్బా నేను ఇక ధనవంతుండే అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా చూడండి, తన మనసు మోసం చేసే దానికంటే ఆ డబ్బు మన మోసం చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఎప్పుడైనా మనకు మోసం చేస్తుంది. అందుకని ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ధనము సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులకు ఏంటి మూలం? ధనం. ఆ ధనాన్ని నువ్వు ప్రేమించావా, అది నిన్ను నరకానికి తీసుకెళ్తా. దేవునికి స్తోత్రం. యోధ ఇస్కరియోతు యేసుని ప్రేమించడం మానేశాడు, యేసుని ఇష్టపడడం మానేశాడు, యేసుతో సహవాసం చేయడం మానేశాడు. ఈ రోజు పిల్లలుగా ఉన్న మనం తల్లిదండ్రులతో సహవాసం చేయడం మానేసాం అనుకోండి, సాతాను గారు మనం వాడుకుంటాడు. అర్థమవుతుంది మాట? దేవునికి స్తోత్రం. పిల్లలమైన మనం యేసుతో సాంగత్యం చేయకపోతే, యేసుతో సమాధానంగా ఉండకపోతే, యేసుతో సహవాసం లేకపోతే, యేసుతో ఫ్రెండ్షిప్ లేకపోతే, యేసుతో రిలేషన్షిప్ లేకపోతే, సాతాను గారితో మనతో ఉంటది. దేవునికి స్తోత్రం. ఆడు వాడుకుంటాడు మనల్ని, ఆడు ఎలా వాడుకుంటాడు ఆడి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి మంచోడికి, మంచోడి చేతికి ఒక గన్ ఇచ్చాం అనుకున్నాడు, ఏం చేస్తాడు? ఏదైనా కీడు వస్తూ ఉంటుంటే, ఏదైనా ఆటంకం వస్తుంటే దాన్ని ఆటంకపరచడానికి వస్తూ ఉంటాడు మంచోడు. అదే చెడ్డోడికి గన్నం అంటే ఏం చేస్తాడు? ఆడు ఏం చేస్తాడు? మంచోడిని చంపేస్తాడు చెడ్డను కూడా. అందుకని ముంబై ప్రాంతంలో తాజ్ హోటల్ అని ఉంటుంది. ఆ తాజ్ హోటల్లో నాలాంటి యవనస్తులు దగ్గర దగ్గరగా ఒక 20 సంవత్సరాలు ఉంటాయంట యవనస్తులు. ఎందుకంటే ఇటువంటి యవనస్తులను తెరిపిది చేశారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. దేని కొరకు? ఈ దేశాన్ని పాడు చేయండి, ఆ దేశంలో ఉగ్రవాదాన్ని మనం నెలకొల్పాలి, ఆ దేశంలో ఇస్లామ మతాన్ని మనం ఏర్పరచాలి, అనేకమైనటువంటి వారందరినీ మనం సంహరిద్దాం అని అనుకున్న ఒక అటువంటి యవనస్తులందరిని కూడా ప్రయోజకులు చేసి వాళ్ళందరికీ ఒక బాంబు తగిలించి అనేక మందికి హానికరంగా వాళ్ళందరినీ తయారు చేసి, కానీ ఆ దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు ఆ రీతి మన ప్రజల ముందు నిలబెట్టాడంటే ఆయనకు ప్రయోజనకరంగా ఉంటామని దేవునికి స్తోత్రం. ఆయనకి మంచి పేరు తెస్తామని దేవునికి స్తోత్రం. ఆయన కోసం బ్రతుకుతామని. నేను ఇదివరకు చిన్నపిల్లల ట్యూషన్ చెప్పేవాడు. ఆ ట్యూషన్ చెప్తున్నప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, మీరు ఎందుకు చదువుతున్నారంటే మా అమ్మలు స్కూల్కి పంపించారు కాదు చదువుతున్నానని. అలా నేను అన్నాను, మీ అమ్మలు స్కూల్కి పంపించారని చదవకు, అన్ని కోసం రాత్రనక పగలనక కష్టపడి నీకోసం సొమ్ము
దాచిపెడుతున్నారు. నిన్ను చదివించడానికి ఎన్నెన్నో వాళ్ళ కళలన్నీ కూడా వదులుకున్నారా నీ కళను నెలవేర్చడానికి అని చెప్తే, అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అన్నారు. మీ తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రయోజనం కూడా అవుతావో అవ్వవో నీకు అనవసరం, దేవునికి స్తోత్రం. కానీ నిన్ను నమ్మి నిన్ను స్కూల్కి పంపిస్తున్నారే, నిన్ను నమ్మి నిన్ను కాలేజీకి పంపిస్తున్నారే, నిన్ను నమ్మి ఒక యూనివర్సిటీకి పంపిస్తున్నారు నీ తల్లిదండ్రులు. వారికి దుఃఖాన్ని తీసుకురాకుండా చదువు, దేవునికి స్తోత్రం. మరి ఒక తల్లిదండ్రుల కోసమే వాళ్ళు బాధ పెట్టుకుని ఉండడానికి ఎంత చదవమని చెప్తున్నా నేను, మరి దేవుడి కొరకు మనం బ్రతకాలని చెప్పకూడదా? మరి ఆయనకు మన కొరకు ఎంత కన్నీటి కాస్తున్నాడు, ఆయన కళల్ని మన కొరకు సాకారం చేసుకున్నాడు. ఆయన మన కళను సాకారం చేసుకోవడానికి తన జీవితమే మన కొరకు ప్రయోజనకరంగా చేసి ఆయన ఎంతగానో శిలువలో రక్తాన్ని చిందించి మనందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. మరి నువ్వు లేవద్దా? ఆయన నీ కొరకు అంతగా కన్నీరు కారిస్తే, నీ కొరకు అంతగా దుఖపడితే, నీ కొరకు నీ తల్లిదండ్రులు రాత్రనక పగలనక ఆ అన్నం తినక నీ కొరకు ఎన్నెన్నో కళలు మానుకుంటే, మరి నీ యొక్క తల్లిదండ్రుల కళని సాకారం చేయవా? నీ తల్లిదండ్రుల కోసం బ్రతకవా? నీ తల్లిదండ్రులైనటువంటి ఆ యేసు కొరకు బ్రతకవా? ఆ యేసు కొరకు జీవించమంటే జీవించాలి. యేసు కొరకు జీవిస్తేనే మన జీవితం విలువ. మా నాన్నగారు అంటూ ఉంటారు, నువ్వు మా కోసం బ్రతకద్దు, నీకేదో జీవితం నిత్యమని, అయ్యో మా నాన్నగారు మంచోరా, మా అమ్మగారు మంచోరా, మా కోసం కాదు దేవుని కొరకు బ్రతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకున్న వాడికి తల్లితో నెల సుఖపెట్టలే తెలుసు. అర్థమవుతుంది అనమాట, దేవుని కోసం బ్రతుకుతున్న వాడికి, దేవుని కొరకు బ్రతుకుతున్న వాడికి తల్లిదండ్రులు ఎలా సుఖపెట్టాలో తెలుసు. వాళ్ళని దుఃఖ పెట్టాలా, బాధ పెట్టాలా, సంతోష పెట్టాలా అనేది దేవుడి గురించి బ్రతికితే వీళ్ళ గురించి అర్థమవుతుంది. దేవునికి ఇస్తాం, దేవుడే నీకు తెలియకపోతే తల్లిదండ్రుల గురించి ఏం తెలుసుకుంటావు? అందుకే నా భక్తులు అన్నానంట, బ్రతుకున్న తల్లిదండ్రుల విలువ తెలియకపోతే కనిపించిన దేవుడి విలువ నీకు ఎలా తెలుస్తుంది? బ్రతుకున్న తల్లిదండ్రుల విలువ నీకు తెలియకపోతే కనిపించను నేను ఎలా తెలుస్తాను రండి అన్నాడు అంటే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటూ ఇప్పుడు ఆయన విలువ మనకి తెలియాలంటే ఎల్లప్పుడు మన కన్నులు ఎదుట కనిపించేటువంటి తల్లిదండ్రులు మనం చూడాలి. దేవునికి స్తోత్రం, ఆ తల్లిదండ్రులకి దుఃఖ పెట్టకుండా వాళ్ళు ఏదైతే అడిగారో అవన్నీ కూడా మనం ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని సుఖపెట్టినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు కూడా సుఖపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ప్రార్థన విజ్ఞాపాలు చేయాలి. ఏ కష్టం వచ్చినా దేవునికి స్తోత్రం. మా నాన్నగారు మాకు నేర్పించింది, మమ్మల్ని ఎవరు ఏ గొడవకు వచ్చినా మాకు ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు మేమందరం కుటుంబంగా చేరిపోతాం. మా ఇంట్లో నుంచి మాకు గొడవలు వచ్చినాయి. మా తాతయ్య గారే మా నాన్నగారి మీద గొడవకి వచ్చినప్పుడు మా నాన్నగారు మా తాతయ్య గారు ఏం గొడవ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి మాకు చిన్నప్పుడు డోలకు ఉండేది, ఆ డోలకు తీసుకొని మా పాటలు పాడడం, అలాగే ఆరాధన చేసుకోవడం, మా తాతయ్య గారు తిట్టి మా కుటుంబీకులు అందరూ కూడా తిట్టుకొని వాళ్ళ నోరు సన్ని అరిగిపోయి, ఆ గ్యాంపుడర్ గారు అంట చూసారా, బ్యాటరీ అయిపోతుంది చూసారా, బ్యాటరీ అయిపోతే ఆగిపోద్ది, అలాగా నోరు అరిసి 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 అరిగిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆమెను అంటాము దానికి ఇస్తాం. హల్లెలూయా. అంతే కదా, వాళ్ళు అరిసి 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 వాళ్ళ యొక్క తలపోటు వచ్చి లేకపోతే వాళ్ళంతా కృంగి కుషించిపోయిన తర్వాత అప్పుడు మాంటారుగా, అప్పుడు నేను డోర్ తీసి బయటకు వచ్చేవాళ్ళు. అంతే కదా, అప్పుడు ఏం గొడవ ఉంటుందా? వాళ్ళు ఏమైనా అంటారు మనం విన్నాం అనుకోండి, ఏమైనా అంటారా, మనకు రోషం వచ్చాయి. దేవునిలో రోషం కలిగి జీవించాలి. దేవునికి ఇస్తాం, నా దేవుడు అన్నాడు నేను రోషము గల దేవుడు. హల్లెలూయా. నేను రోషం గల దేవుని కనుక నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాలు అనగా 300-400 తరాలు వాళ్ళందరి మీదకి తల్లిదండ్రులు చేసిన దోషాలు ఆ కుమారుల మీదకి తీసుకొస్తారంట. కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారికి 1000 తరాల వరకు కరుణించి వాడే ఉన్నారని నిర్మాకాండ 20:6 చెప్పబడింది మాట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమించాలి. అదే నిర్మాకాండ 20:12 నువ్వు నీ తల్లిదండ్రులు విధేయులుగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే నీ తల్లిదండ్రులు విధేయులు చూపిస్తావో నీవు జీవించేటువంటి ఆ ప్రదేశంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దానికి స్తోత్ర. చాలా మంది అకాల మరణాన్ని చెందుతున్నారు. చాలా మంది యూతే యవనకాలంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రుల విలువ తెలియదు, దేవుడి విలువ తెలియక వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో వీళ్ళకి తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియదు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కానీ అపోస్తలు పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసా? నా యేసు కృప మన పట్ల హెచ్చుగా ఉంది, ఆయన కృప ద్వారా మనం అందరం బ్రతుకుతున్నాం, ఆ బ్రతుకునిచ్చే దేవునికి సాక్షులుగా బ్రతకడం అని చెప్తున్నారు. దానికి ఇస్తాం, ఒకటి ప్రార్థనా విజ్ఞాపన మనం చెల్లించాలి, రెండు విన్నపాలు విన్నవించుకోవాలి. మనకి ఏదైతే సమస్య వచ్చిందో, అందుకే చూడండి మన పక్క వారికి మనకి ఏదైనా సమస్య వచ్చిందో ఎక్కడికి వెళ్తాం? అధికారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏమండి అధికారి, ఏమండి అని వాళ్ళ వీళ్ళ కాళ్ళ పట్టుకుంటాం. కానీ దేవుని కాళ్ళు పట్టుకోవాలి. అందుకని యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు అర్ధరాత్రి.
ఆ రాత్రి ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడో, తనకున్నటువంటి ఆ నలుగురు భార్యలు, ఆ 12 మంది కుమారులు, ఆ ఒక్క కుమార్తె, వాళ్ళందరూ గుంపులు గుంపులుగా విడదీసి పంపించేశాడంట. యాకోబు మాత్రం ఒక్కడిగా మిగిలిపోయాడు. ఆ ఒక్కరిగా మిగిలిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, యాకోబు నీ పేరేంటరా యాకోబు అని అడుగుతుంటే, ఆ యాకోబు అన్న పేరు చెప్పడానికి ఇష్టపడలేని వాడిగా అయిపోయాడు యాకోబు. కారణం ఏంటంటే యాకోబు అనగా మోసగాడు, మోసపోయాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రి దగ్గర నుంచి దొంగలించి ఆ ఆశీర్వాదాన్ని కొట్టేసినటువంటి యాకోబు ఇప్పుడు నేను మోసగాని ప్రభువా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు యాకోబు. ఆ ఎప్పుడైతే ఒంటరిగా రాత్రి మిగిలిపోయాడో, దేవుడు సుందరం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ దేవుని యొక్క కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నాడు. ఆ కాళ్ళు పట్టుకుని ఆ కాళ్ళు వదలకుండా, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తానే కానీ నేను నిన్ను వదలను అని దేవుని సుందరం ప్రాధాయపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ దేవుడు అడుగుతున్నాడు, అయ్యా తెల్లవారుజామవుతుంది, నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదిలిపెట్టరా నాయన అని యాకోబు అడుగుతూ ఉంటుంటే యాకోబు అంటున్నాడు, నువ్వు నా ఆశీర్వదించవా, హల్లెలూయా, నువ్వు నా ప్రార్థనేనవా, నేను ఆశీర్వదించిన ఆయన. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరెంట్ చెప్పునాయనంటే చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. ఇంకా చివరికి ఇంకా దేవుడు కోపం వచ్చి ఈ తొడ బూట్ మీద కొట్టాడు. ఆ తొడ బూట్ల మీద ఉన్నటువంటి నరం ఇప్పటికీ ఇస్రాయేలీలు ఆ తొడ బూటి యొక్క నరం గురించి ఇంకా దాని గురించి వినిపిస్తానే ఉంటారు ఇస్రాయేలీ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ నరం తెగిపోయినా కానీ అందుకే చూడండి, నరం తెగిపోతే ఏమైపోద్ది బ్లడ్ అంతా చెప్ప, అది నరం తెగిపోయింది అంటారు చూసారా పెద్దోళ్ళు. ఆ నరం తెగిపోయినప్పుడు బ్లడ్ అంతా పోతుంది. బ్లడ్ అనగా రక్తం, ఈ రక్తం అనగా ప్రాణం దేహానికి. దేవునికి స్తోత్రం. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణమైనటువంటి రక్తం లేదనుకోండి ఈ దేహం నిలవలేదు. అయినా కానీ ఆ యాకోబు నరం తెగిపోయినా కానీ ఆ పాదాలు అట్టుకుని వదలట్లేదంట. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా దేవుడు అన్నాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయేల్. ఇస్రాయేల్ అనగా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి వాడు. దానికి అది అతని గురించి ఒక మంచి మాట, అబ్రహాముల విశ్వాసిన యాకోబులా మగసిరి గలవాడ. యాకోబు మగసిరి గలవాడు. మగసిరి అంటే ఎక్కువ మంది పిల్లలగానే కాదు, మగసిరి అంటే దేవునిలో ప్రాధేయపడ్డం, దేవునిలో గోజాడడం, దేవునిలో అంటుకట్టుకుని ఉండడం, దేవుడే నాకు సర్వస్వం నిలబడటం మగసిరి అంటే. దేవునికి స్తోత్రం. మేసం ఉన్న ప్రతి వాడు మగవాడు అంటారు చూసారా, ఇదిగే అది. మేసం ఉన్నవాడు ప్రతి మగవాడు అయితే మరి దేవుని సొంతలో ఆ మగసిరి గలవాడిగా నిలబడినటువంటి యాకోబు ఎటువంటి వాడు? అంతకంటే మొనగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యాకోబు లాంటి ప్రార్థన మనం చేస్తే యాకోబు కంటే గొప్పవాడు. అందుకని చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారండి, ప్రభువా నన్ను అబ్రహాం లాగా దీవించవా, నన్ను యాకోబు లాగా దీవించవా, నన్ను యోసేపు లాగా దీవించవా. అలాగే ఎందుకు? అలాగే నువ్వు చేసేప్పుడు ప్రార్థించు. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, తన ఇంటిని విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు, అన్ని విడిచిపెట్టాడు, సంపద అంతా కూడా. కొన్ని కోట్లకి అధికారం అండి అబ్రహాం. అబ్రహాం ఇంటి దగ్గర 350 మంది పనివాళ్ళు ఉన్నారంట. అతను ఎంత పనివాడు, ఎంత ధనవంతుడు ఆలోచించాడు. ఎంత ధనాన్ని కూడా మొత్తాన్ని పెంట గొప్పగా విడిచిపెట్టి, అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, నేను సంపాదించినందుకు కూడా పెంట నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తులు అంటున్నాడు అపోస్తలుని పౌలు ఫిలిప్పీ సంఘానికి, అయ్యా మీకు ఎటువంటి సమస్య వచ్చినా దేని గురించి చింతపడద్దు. ఒకటి, ప్రార్థన విజ్ఞాపాలు చేయండి. రెండు, మీకు ఏదైతే చెప్పుకోవాలనుకుంటున్నారో అదంతా కూడా యేసుతో చెప్పుకోండి, విన్నవించుకోండి, చెప్పండి. అడగందే అమ్మాయినా, అడగనదే అమ్మాయినా అన్నం పెట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ మొర ఏంటో దేవుడికి చెప్పకపోతే దేవుడు ఎలా తీరుస్తాడు? అంటారు కదా చాలా మంది, అంటూ ఉంటారు దేవుడికి చెవులున్నాయా? దేవుడికి చెవులున్నాయి, ఉన్నాయి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, సర్వ శరీరుని ఎద్దుకు వచ్చేదానికి ఎత్తనగాడు అంటున్నారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడని దావీదుకి అర్థమైంది, ప్రార్థన ఆలకించేవాడని పాదరి మీద భక్తులకి అర్థమైంది, ప్రార్థన ఆలకించేవాడని తన శిష్యులకి అర్థమైంది, అందరికి అర్థమైంది. ఈ రోజు రాత్రి నీకు నాకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రార్థన విజ్ఞాపాలు చేయాలి, తినాలి. రెండు, విన్నపాలు విన్నవించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే మనం విన్నపాలు మూడు విషయం మీద జ్ఞాపకం చేసి ముగిస్తున్నా. చదవండి అన్నమాట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రాలు. కావలి అంటే
కాపలా. కావాలి అంటే సెక్యూరిటీ ఎవరికి స్తోత్ర. యేసు సమాధి దగ్గర సెక్యూరిటీ పెట్టారంట. యేసు ఒకవేళ తన శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోయి యేసు లేచాడని చెప్తారేమో నాయన అని ఏ రోజు మహారాజు దగ్గరికి వచ్చి మాట్లాడితే, ఆ పిలాత దగ్గరికి వచ్చి మాట్లాడితే, వాళ్ళందరూ చెప్పిన మాట మీకు ఇష్టమైతే, ఆ సద్దుకైలు ఆ పరిచయాలు వాళ్ళందరూ మాట్లాడుతున్నమాట మీకు ఇష్టమైతే ఆయన కావలు కాచుకోండి. వాళ్ళకి భయం వేసి ఆ సమాధి దగ్గర ఈ చరిత్రలో లేకపోతే హిస్టరీలో మొట్టమొదటిగా సమాధి దగ్గర కాపలా కాసింది నా యేసు సమాధి దగ్గర మాత్రం. ఇంకెక్కడ సమాధి దగ్గర కాపలా కాసిన వాళ్ళు బైబిల్లో చరిత్రలు ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విజ్ఞాపనలు చేస్తావో, ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా ఆయన దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ విన్నపాలన్నీ కూడా దేవునితో చెప్పుకుంటావో, అప్పుడు దేవుని యొక్క కృపా సమాధానం మనకి ఎలా ఉంటుందంటే కావలిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్ లాగా ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సమాధానం మనకు తోడుగా ఉంటుంది. అది యోగ గ్రంథం 22:21 వచ్చిన మీరు యేసుతో సహవాసం చేసిన ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగును, అలాగని నీకు వీలు కలిగి. ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే, ఆయన గోజాడితే, ఆయన పాదాల దగ్గర చేరితే ఆయనకు కృప సమాధానం మనకి ఎప్పుడు కావాలిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఏమంటదే అందుకని చూడండి, సీఎం గారు సెక్యూరిటీ అంటారు చూసారా, సీఎం గారు ఏదైతే తింటున్నారో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ముందు సెక్యూరిటీ గార్డ్ పరీక్షిస్తాడంట. అందుకని మన రాష్ట్రపతి గారికి 66 కూరలు ఉంటాయి. రాష్ట్రపతి గారు భోజనం చేసేటప్పుడు 3 పూట్లు భోజనం చేసిన, టిఫిన్ చేసిన, భోజనం చేసిన, రాత్రి డిన్నర్ చేసిన, ఏది చేసిన, ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుందంట హాల్, డైనింగ్ హాల్. ఎప్పుడైతే డైనింగ్ హాల్లో ఇక్కడి నుంచి అక్కడ వరకు అన్ని కూరలే, ఎవరు తింటారని అడిగిన ముందు అక్కడ పనిచేసే వాడు సెక్యూరిటీ తింటారంట. ఆడు తిని చూసి ఏమన్నా ఇందులో విషయం లేదు పర్లేదు మీరు తినండి, అప్పుడు రాష్ట్రపతి గారు పెడతారు. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రపతి గొప్పోడా ఆ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గొప్పోడా చెప్పాలి. మన వంటకంతే గొప్పవాళ్ళు, మన దేవుడు మనం గొప్పగా చేశాం, మన దేవునికి మనం అంత ప్రియమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక రాష్ట్రపతి తినడానికి అంత సెక్యూరిటీ ఉంటే మన పక్షాన రెండు దేవదూతులు ఉన్నాయంట. దేవునికి స్తోత్ర. నా కుమార్తె నా కుమారుడు బయటికి వెళ్తున్నాను కాపాడండిరా. అందుకని 91 కీర్తన ఎందుకు వచ్చిన వాళ్ళు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంది ఎవరో దేవదూత. దానికి స్తోత్ర. హల్లెలూయా. 3 విషయాల మీద జ్ఞాపకం చేశాను. 1, మన దేని గురించి చింతపడకూడదు. ప్రార్థన విజ్ఞాపాలు చేయాలి. చెప్పాలి, ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపం చెప్పాలి. అందరు చెప్పాలి. మాట్లాడండి. 2, విన్నపాలు అడిగి మన హృదయంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని సందులో కుమ్మరించాలి. 3, మనకి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విడుదల వచ్చింది కాబట్టి ఒక ఎటువంటి శోధన మన మీదకి వస్తాదేమో అని ఆయన సమాధానం కావాలిగా ఉంటుందంట. హల్లెలూయా. అందుకని బాంబు స్క్వాడ్స్ ఉంటారు కొంతమంది, సెక్యూరిటీ కింద ఒక కోట్ వేసుకుంటారు. ఆ కోట్ వేసుకుంటున్నప్పుడు ఎవరైనా గన్న పెట్టి కాలుస్తున్నప్పుడు అది సెక్యూరిటీ గార్డ్ కింద ఆ గన్నలో వచ్చేటువంటి ఆ బుల్లెట్ లోనికి తగలకుండా ఆ సెక్యూరిటీ కాపాడుతూ ఉంటారు. సో అలాగే మన దేవుని యొక్క కృపా సమాధానం మనకి సెక్యూరిటీ. హల్లెలూయా. మనకి ఎలా ఉందంట? సెక్యూరిటీ, సమాధానంగా ఉంది. అటువంటి సమాధానం కావాలిగా మనకు ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుని గురించి చింతపడకూడదు. మొట్టమొదటిగా మనం ప్రార్థన విజ్ఞాపాలు చేయాలి. 2, వినయించుకోవాలి. 3, దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకోవాలి. అటువంటి కృపా సమాధానం దేవుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, ఈ సంఘానికి, మనందరికీ కాపుదలకు ఉంచి ముందుకు నడిపించును గాక. దేవుడి మాట మనం వినికుండా దీవించును గాక. సమయ వచ్చిన పాస్టర్ గారికి ఈ కుటుంబ